రైట్ వెల్కమ్ టు బీసీఎన్ఎస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కార్తిక్. ఈరోజు మా గెస్ట్ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా గారు ఉన్నారు. మరి మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అప్సర్ పాషా గారు, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదం. అస్సలాం. క్వశ్చన్ కొద్దాము. ముందుగా మీరు ఏం చదువుకున్నారో, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? నేను బీఎస్సీ ఎంఈబీఎడ్ చదువుకున్నాను. నా యొక్క రాజకీయ ప్రస్థానం ఈ జాతీయవాద సమస్యలలో 1985 నుంచి స్టార్ట్ అయింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా, స్వయం సేవకుడిగా నా యొక్క జాతీయవాద దృక్పథం స్టార్ట్ అయింది. దాంతోపాటే బీజేపీ రెండు విడదీరాను కాబట్టి అప్పటి నుంచి 85 నుంచి నా యొక్క రాజకీయ జీవితం, సామాజిక జీవితం స్టార్ట్ అయింది. అంటే మీరు అంతా చదువుకున్నారు, ఒక బిజినెస్ వైపు లేకపోతే వేరే జాబ్ వైపు లేకుండా రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించారు? అసలు ప్రజలకు ఏమన్నా సేవ చేద్దామనే ఉద్దేశంతో? సార్, నేను రాజకీయంతో పాటు వేరే కూడా చేస్తున్నాను, విద్యాదానం కూడా చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు స్థాపించాను, దాదాపు ఒక 10 దాకా ఉంటాయి. విద్యాదానంతో పాటు ప్రజలకు సేవ చేయాలంటే చాలా విశాలమైన దృక్పథం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ దేశం కొరకు ఆలోచించే ఏకైక పార్టీ కాబట్టి నా యొక్క మూలాలు అంటే విద్యతో పాటు జాతీయవాద మూలాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణ మీ అందరి తెలిసిన విషయమే, తెలంగాణ అనే రాజ్యం యొక్క రాష్ట్రం యొక్క ఆకాంక్ష దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఉంది. అది సాధించుకోవాలని ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం సాధించాలనుకున్నాం. సో ఆకాంక్ష మంచిదే, కానీ ఆకాంక్ష నెరవేరిన తర్వాత ఇప్పుడు చేసే ఈ రాజకీయ నాయకులు, ఈ రాజ్యం, ఆకాంక్షలు మనం ఎందుకు ఆకాంక్ష పెట్టుకున్నామా, ఎందుకు మనం తెలంగాణ తెచ్చుకున్నామా అని పునరాలోచించుకునే విధంగా ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అసలు ఏ ఆకాంక్ష కూడా తెలంగాణ ఇప్పుడు కాదు, మొదటి తరం నాయకుల యొక్క, తెలంగాణ యోధుల యొక్క ఆకాంక్షలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటి నీళ్లు నిధులు నియామకాలు అనే ఈ మూడు సిద్ధాంతాలు ఇవి కూడా ఆచరణ సాధ్యం కాదు. కేవలము ఈ తెలంగాణ అనేది ఆ కుటుంబానికి, కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మంచి చేయడం కొరకే మనం ఈ తెలంగాణ తెచ్చుకున్నామా, అదే మన ఆకాంక్ష అని సిగ్గుపడుతున్నాం ఈరోజు. ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు ఒక మైనారిటీ వర్గానికి చెందిన, ఇన్ని పార్టీలో కూడా కేవలం ఈ బీజేపీ పార్టీలోకి ఎందుకు రావాలనిపించింది అసలు మీకు? అసలు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా నాకు అర్థం కాదు. అంటే మైనార్టీలు బీజేపీ ఉంటుందా, అంటే ఏదేమన్నా మైనార్టీ అంటే ఈ బీజేపీ ఏమన్నా అంటరాని పార్టీ మైనార్టీలకు? అసలు ఏంటి అర్థం కాదు ఇది. సో మైనార్టీ మెజార్టీ ఎందుకు ఇది? బీజేపీ పార్టీ ప్రస్తుతం చూసినట్టయితే కులాలకు మతాలకు అతీతంగా ఉంటూ, అంటే ముస్లింలను చాలా వరకు దూరం పెడుతుంది. ఎస్, కులాలకు మతాలకు అతీతంగానే ఉంది. మీరు అన్నారు, మీ నోటి నుంచి వచ్చింది అది. కులాలకు మతాలకు ఎప్పటి నుంచి అతీతంగా ఉంది. కేవలము ఈ దేశం యొక్క సౌభ్రాత, ఈ దేశంలో అందరూ సమానంగా అనే భావన కేవలం కేవలం బీజేపీలో మాత్రమే ఉంది. ఈ సోకాలు చూడో సెక్యులర్ పార్టీలు ఎక్కడ కూడా లేదు. అసలు మైనార్టీలని ఈ సోకాలు రాజకీయ పార్టీలు ఆజాదిక అమృత్ మహోత్సవ సందర్భంగా ఈ 70 ఏళ్లలో మా మైనార్టీలను వాళ్ళు మనసులో గుర్తించారు ఎప్పుడైనా వాళ్ళు? కేవలం మమ్మల్ని ఓటు గుద్ద యంత్రాలుగా చేశారు అంతే. అంటే ఇప్పుడు మీ మైనారిటీలు కేవలం బీజేపీ పార్టీ మాత్రమే గుర్తిస్తుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ? ఎస్, 100% చెప్పగలుగుతాను. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కేవలము, ఇప్పుడు ఈవీఎం మిషన్లు వచ్చాయి కదా, అట్లా మమ్మల్ని కూడా మిషన్లుగా వాడుకున్నాయి అంతే. వారికి ఓటేస్తే ఏదో ఎలక్షన్ రాగానే తైలాలు ఇవ్వడము, ఇలాంటి ఓవైస్ లాంటి వాళ్ళను ప్రేరేపించడము, ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూ తేవడము, మమ్మల్ని కేవలం ఓటేసే యంత్రాలుగా మార్చారు. కానీ ఇంతకు మా యొక్క అభ్యున్నతికి ఎందుకు పాటుపడలేదు? ఎన్ని కమిషన్లు వేశారు? ఆ కమిషన్ అన్నింటిలో ఈ రోజు వరకు కూడా ఎస్సీల కంటే కూడా చాలా అధమ స్థాయిలో మైనట్లు ఉన్నారు. మరి ఎవరి పాపం ఇది? ఇంత రాజ్యం చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మైనార్టీ బాగా చేశారు? ప్రూఫ్ చేయగలుగుతారా? నేను 100 సవా లక్ష ఉదాహరణలు ఇవ్వగలుగుతాను. మైనార్టీ చేసిన ఏదైనా పార్టీ ఉంటే కేవలం బీజేపీ పార్టీ. అంటే ఇప్పుడు దేశంలో ముస్లింలకు బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉంటూ కులాలుగా మతాలుగా ప్రజలను విడగొడుతున్నారంటే ఏం చెప్తారు? మళ్ళీ మీరు మళ్ళీ చెప్తున్నారు, బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కానే కాదు, మైనార్టీలకు ఇంతవరకు స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఈ 75 సంవత్సరాల్లో కేవలం కేవలం ఒక్క బీజేపీ పార్టీనే మైనార్టీలకు మంచి చేసింది. దానికి ఉదాహరణ చెప్తాను, మీరు రాసుకోండి. దుకాన్ మకాన్ మైనార్టీలు, ముస్లిం బ్రదర్ కానీ వేరే వాళ్ళకి కానీ వాళ్లకు వ్యవసాయం ఉండదు. వాళ్ళు కేవలము వ్యాపారం పైనే ఆధారపడతారు. వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి దుకాణం ఉండాలి. ఆ దుకాణం ఇచ్చిన వ్యక్తి తర్వాత ఉండడానికి అందరికీ ప్రాథమిక అవసరం మకాన్. దాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? పూజనీయ ఆదరణీయ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు లేకుంటే లేదు కదా. మరి ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని గుర్తించారా? అది లేదు కదా. ఇంకోటి చెప్తాను మీకు, ఈరోజు ద గ్రేట్ ఓవైసీ బ్రదర్స్ వలస వచ్చిన వలసవాది ఈరోజు ఆయన బతుకుతున్నాడు. ఆయన కోట్ల
శాస్త్రీపురం లో ఆయన ఇల్లు కట్టుకున్నాడంటే అది ఎవరి భిక్ష? ఈ రోజు మైనారిటీ వాళ్ళు దక్కన్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుంటే ఎవరి భిక్ష అది? కేవలం అటల్ బిహారీ వాజ్పేయి భిక్షనే. ఈ రోజు నేను ఉన్నత విద్యావంతుడు అయినప్పటి అయినానంటే నా యొక్క ముస్లిం సోదరిమణులు సోదరులు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు అయ్యారంటే కేవలం కేవలం వాజ్పేయి గారి భిక్షనే. ఎందుకంటే రాజ్యాంగము, అసలు వీళ్ళకి రాజ్యాంగం గురించి ఏం తెలుసు అండి? రాజ్యాంగం గురించి మాకు తెలుసు, బీజేపీకి తెలుసు. రాజ్యాంగంలో 29-30 ఆర్టికల్లు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రొటెక్షన్ మైనారిటీ కల్పించాయి. దాన్ని కల్చర్ మా యొక్క సంస్కృతిని కాపాడడానికి పనిచేసింది. మేము చదవడానికి అంబేద్కర్ గారు గౌరవమైన అంబేద్కర్ గారు చెప్పారు విద్య ద్వారానే అన్ని మార్పులు వస్తాయని, ఉన్నత చరిత్రని. సో దాన్ని గుర్తించిన ఏకైక ఆదర్శనీయ వ్యక్తి వాజ్పేయి గారు. అంటే మైనార్టీలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడానికి వారు ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా మైనార్టీ ఎడ్యుకేషన్ వారు స్థాపించారు. దానివల్లనే నాకు దక్కన్ మెడికల్ కాలేజ్ వచ్చింది. దాని నుంచి నా ఆర్థికంగా పుంజుకోగలిగాడు కదా. నేను ఈరోజు ఒక ఎంఎస్సీ బీఈడి చేసిన, ఎంఏ బీఈడి చేసిన నా సోదరులు గవర్నమెంట్ టీచర్లు ఉన్నా, నా సోదరులు సోదరిమణులు ముస్లిం అంతా కూడా ఈరోజు మంచి చదువులు చదివినా కేవలం ఈ దక్కన్ మెడికల్ కాలేజు, షాజాన్ కాలేజు, వజీర్ సుల్తాన్ కాలేజు, తర్వాత క్రిస్టియన్ కాలేజ్ ఇవన్నీ ఎవరు చేశారు? కేవలం వాజ్పేయి గారే. మరి మమ్మల్ని బీజేపీని ముస్లిం వ్యతిరేకమని అది ఎట్లా అంటారు? నేను ఓపెన్ ఛాలెంజ్, నేను ఎక్కడైనా డిబేట్కి ఎక్కడైనా రెడీ ఉంటాను. అసలు ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కానే కాదు, ముస్లింలకు అక్కను చేర్చుకునే పార్టీ కేవలం బీజేపీ పార్టీని. ఇంకోటి మీకు చెప్తాను, మీరు అప్పుడు పుట్టలేదేమో, నేను అప్పుడు చిన్న చిన్న పిల్లోని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా దాదాపు ఒక పెద్ద లైన్ ఉండేది. దేని కొరకు తెలుసు? అది పాస్పోర్ట్ కొరకు. కేవలం పాస్పోర్ట్ అప్లై చేయడానికి అక్కడ పాపం వాళ్ళకు అప్పుడు వసతులు ఉండేవి కాదు, బ్యాగులు చెప్పులు పెట్టి వెళ్ళేవాళ్ళు. 3 రోజులు ఉంటే కానీ పాస్పోర్ట్ ఆఫీసులు పోవడానికి వీలు కాకపోయేది. ఎవరు పాస్పోర్ట్ ఎవరికి అవసరం తెలుసా మీకు? ముస్లింలకే ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళే సౌదీకి విదేశాలు పోయేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ బతికేవాళ్ళు. వారికి పాస్పోర్ట్ ఇవన్నీ దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు వాజ్పేయి గారు వారి యొక్క బాధలు తెలుసుకుని దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ కేంద్రాలు చేశారు. ఈరోజు చిన్న చిన్న మండల కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో వా పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. మరి ఎవరు చేశారండి ముస్లింలకు? బీజేపీ కాక. మరి మాటకు లేస్తేనే బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? మీరు ఓట్లు అనుకోవడానికి మాత్రమే అలా అంటున్నారు. ఇంకోటి, బీజేపీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవి మీరు కావాలని కొట్లాడారా, లేకుండా మిమ్మల్ని చూసి మిమ్మల్ని గుర్తించారా? ఏమండి, మా ప్రియతమ నాయకుడు బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్త, ఆయన కళ్ళలో కూడా అనుకోలేదు రాష్ట్ర అధ్యక్ష అవుతామని. అంటే ఆయన యొక్క పట్టుదల, పోరాటము, ఆయన యొక్క క్రమశిక్షణ దాన్ని చూసి ఆయనకు ఇచ్చారు. నన్ను కూడా, నేను స్వతహాగా విద్యార్థి దశల నుంచే ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను గుర్తించి వారు రెండోసారి మైనార్టీ మోర్చా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అంటే పనిచేసే కార్యకర్తలో గుర్తింపించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకోటి, మీరు భవిష్యత్తులో బీజేపీ పార్టీలో కొనసాగుతారా, లేకుంటే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా? ఊపిరి ఉన్నంత వరకు కూడా ఇదో పార్టీలో ఉంటాం. ఓపిక ఉన్నంత వరకు చాలామంది ఉంటారు. ఓపిక ఈరోజు నశిస్తుంది, వేరే పార్టీలకు పోతారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఎవరైతే బేసిక్గా ఉన్నారో, ఎవరైతే సంఘ పరివారంతో కలిసి ఉన్నారో, వారు ఖచ్చితంగా ఊపిరినంత వరకు ఈ పార్టీని వదిలిపోరు. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని పదవులు ఇచ్చినా ఈ పార్టీని, కాషాయం కమల జెండాని వదిలేదే లేదు. ఇంకోటి, ముస్లింలు ఎక్కువగా గోమాంసం తింటారు, అదేవిధంగా గోలను చంపుతారు. మరి ఇలాంటివన్నీ బీజేపీలో కుదరదు కదా, చేయకూడదు కదా, అలాంటిది మీరు మీ తోటి ముస్లింలకు ఏం చెప్తారు? అసలు గోమాంసం తింటారు, తినమని ఎక్కడుంది? అది ఆహార అలవాట్లు ఒక్కో దేశానికి, ఒక్కో సమాజానికి తగినట్లుగా అది ఫ్రీడమ్ ఉంది. మీరు ఆ కోట్ వేసుకున్నారు మామూలుగా ఉండొచ్చు, నేను ఇది వేసుకున్నాను మామూలుగా ఉండొచ్చు, ఎవరి ఇష్టంలాగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు. అట్లాగే ఆహారం కూడా కొంతమంది బీఫ్ ఫెస్టివల్ అంటారు, ఒకరు కొంతమంది సహకారం ఉంటారు. ముస్లింలో చాలామంది సహకారం చూపిస్తాను నేను. మా ఖురాన్లో ఎక్కడైనా నువ్వు ఖచ్చితంగా అవమాంసం తినండి అని చెప్తే నేను ఛాలెంజ్ ఇస్తాను. ఎక్కడ కొల్లేదు. ప్రవక్త గారు ఇంకేం చెప్పారు? గోవు మాంసము అనారోగ్యకారకము, గోవు పాలు ఆరోగ్యకారకము కాబట్టి గోమాంసం తిరగండి, గోవు పాలు తాగండి అన్నారు. కానీ ఇక్కడ జరిగేది అసలు అల్లా ఇస్లాం నడవట్లేదు, ముల్లా ఇస్లాం నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అల్లా ఇస్లాం కాకుండా ముల్లా ఇస్లాం నడుస్తుంది. ఆ ముల్లాలు ఏం చెప్తే మనం అదే ఫాలో అవుతున్నాం, అది తప్పు కదా. ఇంకోటి, అసలు బీజేపీ పార్టీలో ముస్లిం క్యాడర్ ఎంతవరకు ఉంటుంది, మీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంటుంది? అదేనండి, ఏం చేస్తామంటే ఈ మా దౌర్భాగ్యం అంటే ఈ కాంగ్రెస్ ఇప్పటి నుంచి కాదు. ఇంకో జోక్ తెలుసా, ముస్లింలు ఎక్కడ లేరండి. నెహ్రూ ఎవరు, ఇందిరాగాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు? వాళ్ళు ముస్లింలు కాదా? 100% ముస్లింస్. జెంటికల్ నేను ప్రూవ్ చేయగలుగుతాను. అంటే ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు? మీరు హిస్టరీ చదవండి. తుర్రహమాన్ భాయ్ వాళ్ళ తాత, నెహ్రూ తాత,
వాళ్ళంతా ముస్లిం సరే కాలక్రమంగా ఒక మతం నుంచి ఒక మతం మారుతారు. ఓవైసీ వాళ్ళ తాత కూడా హిందూ ముస్లింగా అయ్యాడు, తర్వాత నెహ్రూ వాళ్ళ తాత ముస్లిము హిందూగా మారారు, మారొచ్చు. కాకపోతే జీన్స్ అది ఎక్కడ పోవు కదా, నా జీన్స్లో కూడా హిందుత్వం జీన్స్ ఉండొచ్చు, మా తాతలు ముత్తాతలు హిందువులు కావచ్చు, మీ ఇంకో వాళ్ళ తాతలు ముస్లిమ్స్ కావచ్చు. కాబట్టి అసలు అది ఈ దేశంలో ఉండాలంటే కేవలం జాతీయవాద నమ్మకాలు అంతేగాని ఈ మతాలు కులాలు వర్గాలు వర్ణాలు స్త్రీ పురుష ఇవన్నీ కూడా ఉండకూడదు. ఏకైక వాదం జాతీయవాదం. ఇంకోటి కర్ణాటక హిజాబ్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఈ దేశాన్ని తుక్డే తుక్డే కరో అనే గ్యాంగ్, ఆ తర్వాత ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల యొక్క కుట్రగా నేను భావిస్తాను. ఇప్పుడే ఎందుకు వచ్చిందండి హిజాబ్ వివాదం? ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఉడిపిలో ఒక వ్యక్తి ఆ పార్టీ నుంచి ఒక చిన్న కౌన్సిలర్గా గెలిచి ఉపదనం చాటుకోవడం కొరకు, తన ఉనికి చాటుకోవడం కొరకు ఏదో దాని పెద్ద గ్రేట్ లీడర్ కావాలనే ఉద్దేశంతో ఆ వివాదాన్ని చేశారు. నా ముస్లిం మహిళలు హిజాబ్ ధరించి వేరే స్కూల్కి వెళ్ళట్లేదా? హైదరాబాద్ మీరు వెళ్ళట్లేదు, మీరు చూడట్లేదా? ఎక్కడ ఆపారా? సో ఏంటంటే మీకు తెలుసు నాకు తెలుసు, మనం చిన్నప్పుడు స్కూల్లోకి ఇన్ఫామ్ వేసుకొని వెళ్తాం. ఎందుకు ఇన్ఫామ్ పెడతారంటే వర్గ వర్ణ పేద వివక్ష లేకుండా క్లాస్ రూమ్లో ఒకే రకంగా ఉండాలని. ఎందుకంటే డబ్బులు ఉంటే నేను మంచిగా మఖమల్ బట్టలు వేసుకుని పోతాను, పట్టు బట్టలు వేసుకుని పోతాము, లేనివాడు పాపం చినిగిపోయిన బట్టలు వేసుకుపోతాడు, అలా ఉండకూడదు, అలా డిఫరేషన్ కావద్దని ఒక యూనిఫామ్ పెడతారు. కళాశాలలో ఎక్కడ ఏ పాఠశాలని ఏ కళాశాలని ఒక రూల్ ఉంటుంది, క్లాస్ రూమ్లో మాత్రం అందరు యూనిఫామ్ ధరించి ఉండాలి, ఏకరూప దుస్తువులు. అయితే ఇప్పుడు ఆయన చెప్పేది రాజ్యాంగ విరుద్ధం అంటా నేను, ఎందుకంటే ఈ ప్రభుత్వమే ఏకరూప దుస్తువులు యూనిఫామ్స్ పంపిణీ చేస్తుంది, ప్రభుత్వ పరంగా చేస్తుంది, కేసీఆర్ గారు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు అది? అంటే క్లాస్లో ఉండే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి. నేను నా సోదరి మనలో హిజబ్ ధరించాలి, ఖచ్చితంగా నేను కూడా ఇస్లాం కట్టుబడి ఉంటాను, హిజబ్ ధరించాలి, అది యొక్క మా యొక్క ప్రాథమిక హక్కు, మా మహిళల ప్రాథమిక హక్కు. కానీ రాజ్యాంగాన్ని కూడా మేము ఖచ్చితంగా గౌరవించాలి, ఈ దేశం యొక్క ప్రిన్సిపల్స్ గౌరవించాలి, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ దాన్ని గౌరవించాలి, మా యొక్క మతాచారం ప్రకారం ఖచ్చితంగా హిజబ్ ధరించాలి, అది ఎక్కడ దాకా క్లాస్ రూమ్ బయట వరకు హిజబ్ ధరించాలి. క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు అందరూ సమానమే కాబట్టి క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు హిజబ్ తీసి అందరితో పాటుగా ఒక స్టూడెంట్గా, అప్పుడు ముస్లిం స్టూడెంటు హిందూ స్టూడెంటు సిక్ స్టూడెంటు వేరే కాదు కదా. రైట్, కొంతమంది ముస్లిమ్స్ ఏమంటున్నారంటే హిజాబ్ డ్రెస్ కోడ్తో ముస్లింలకు విద్యను దూరం చేయాలని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటున్నారు, మరి దీనిపై మీ స్పందన ఏంటి? డ్రెస్ కోడ్ హిజబ్ డ్రెస్ కోడ్ ఇంకా డ్రెస్ కోడ్ పెట్టకుంటే, నేను ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాను, డ్రెస్ కోడ్ కానీ పెట్టకుంటే అసలు మనం చూడలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు వస్తారు క్లాసులకు, దాన్ని చేద్దామా? వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుందా అలా ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకొని వస్తే? ఇప్పుడు సరే హిజాబ్ను క్లాస్ రూమ్కి అలో చేస్తాము, రేపు పొద్దున ఈ క్రిస్టియన్స్ సిలువ వేసుకొని వస్తాడు, ఆ డ్రెస్ వేసుకొని వస్తాడు పాస్టర్ డ్రెస్సు, ఇంకో ఆయన కాషాయం డ్రెస్ చేసుకుని పెద్దగా తెలుసులో పట్టుకొని వస్తాడు, ఇది క్లాస్ రూమా లేకపోతే ఏమన్నా మతాచారాల ఇదా? సో క్లాస్ రూమ్ లాగానే ఉండాలి. ఇదేంటి అసలు ఇది? ఈ వివాదమే సెన్స్లెస్ వివాదం. అంటే మీ మాటలో చెప్పాలంటే హిజాబ్ అనేది ఓన్లీ క్లాస్ రూమ్ వరకు ఉండాలి, క్లాస్ రూమ్ లోపల పోతే తీసేయాలంటారు? అంతే, ఎందుకంటే మా యొక్క ఆచారం మేము కంపల్సరీ పాటిస్తాము, బయట సమాజకి వెళ్ళినప్పుడు హిజాబ్ వేసుకుంటాము, క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు మేము విద్యార్థులము కాబట్టి అందరు విద్యార్థుల సమానంగా మేము ఉండాలి, అది నాది. కాబట్టి దీన్ని ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని బయటికి ఇంతగా చేయడము ఇది దేశద్రోహము, కుట్రలో భాగమే. ఇప్పుడు మీరు ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు కదా, మీరు పొద్దున్నేస్తే ఖురాన్ చదువుతారా లేకుంటే రామాయణం చదువుతారా? నేను ఖచ్చితంగా ఖురాన్ చదువుతాను, రామాయణం రెస్పెక్ట్ చేస్తాను, రామాయణం భారతంలో దాన్ని కూడా చదువుతాను, ఎందుకంటే ఈ దేశం యొక్క అస్తిత్వం ఈ దేశం ఉన్నాం కాబట్టి చదువుతాను. దాని సైంటిఫిక్ చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, ఎందుకు చదవద్దు? సోకాలు మాకు మత ప్రవక్తలు మత ప్రబోధకులు ఉన్నారు కదా మన ఇస్లాంలో, వాళ్ళు కూడా మరి ఈ బైబిల్ను కోట్ చేస్తారు, భగవద్గీత కోట్ చేస్తారు, రామాయణ కోట్ చేస్తారు, వాళ్ళు చదవలేదా? వాళ్ళకి రామాయణ చదివి ఉంటారు కదా, చదివించి సుందరకాండలో ఇది ఉంది ఇది ఉందని చెప్తున్నారు కదా ఆయన, మరి రామాయణ చదవకుండా చెప్తారా? ఎందుకో అన్ని పవిత్ర గ్రంథాలు చదవడం తప్పేముంది? ఖురాన్ను నేను ఆచరిస్తాను పాటిస్తాను, దాంతోపాటుగా రామాయణ చదువుతాను భారతాన్ని చదువుతాను అన్ని చదవాలి, ఎందుకంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ 70,000 పుస్తకాలు చదివారు కదా ఆయన, మేము కనీసం 7,000 పుస్తకాలు చదువుదా? చదువుతాం ఖచ్చితంగా. అంటే ముస్లింస్ బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు, హిందువులు ముస్లిం పార్టీలో కూడా వెళ్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో, అంటే మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ కులాలు మతాలు? అసలు ఇవన్నీ మీరు ఆ క్వశ్చన్ మీరు యాంకర్గా ఆ మాట ఉందండి, ముస్లింలు ఇటు వెళ్తున్నారు ముస్లింలు అటు వెళ్తున్నారు. అసలు ముస్లిం ఏంటండి, ఈ దేశ పౌరులు మేము, మాకు హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించింది, మేము ఏ పార్టీలో ఉండొచ్చు, ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, ముస్లిం పలానా పార్టీలో ఉండాలి ఏమన్నా పత్వ ఇచ్చారా ఏమన్నా, రాజ్యాంగం రాసిచ్చింది అట్లా మాకేమన్నా అంబేద్కర్ గారు అట్లా చెప్పారా? అట్లా చెప్పలేదు కదా.
ఎవరు ఏ పార్టీ మా మనసులో గుర్తించండి సార్, మమ్మల్ని ఇంకా సెకండ్ క్లాస్ సిటిజన్గా మాట్లాడుతుండే ఏంటండి, ముస్లింలు ముస్లింలు మాటికి ముస్లింలు అని, ముస్లిం ఆ పార్టీలో ముస్లిం ఈ పార్టీలో, మేము మనసులో ఫస్ట్, మేము ఈ దేశ భారతదేశ పౌరులం మేము. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై మీ స్పందన ఏంటి? ఈ రాష్ట్రం ఏర్పడింది కేవలం నలుగురికి ఉద్యోగం రావడం కొరకు ఏర్పడింది. కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్రావు, ఇంకా అంత రావుల కొరకు ఏర్పడింది. సో మా నిదానం ఏంటి, నీళ్లు నిధుల నియామకాలు, ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకుని, అసలు ఈ శ్రీకాంతాచార్య గురించి ఇప్పటికి కూడా కన్ను నీళ్ళు వస్తాయండి ఆయన చూసుకుంటే. అసలు ఆయన తగలబడుతూ కూడా జై తెలంగాణ అన్నాడు. అసలు ఎంత ఆత్మస్థైర్యంతో ఉన్నాడు ఆయన, ఎందుకొరకు ఆయన ఆ రోజు నిప్పంటుకొని చనిపోయాడు అంటే, ఇలా నెక్స్ట్ కాకూడదు, నాకు వచ్చే సోదరుల కన్నా జాబ్ రావాలని, బాగా మంచి బతకాలని. మరి దాన్ని ఈయన ఎక్కడ పాటిస్తున్నాడు కేసీఆర్ గారు? అసలు అన్ని డబ్బులన్నీ కూడా వేస్ట్గా చేస్తున్నాడు ప్రతిదీ. అసలు ఆయన తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు వేయచ్చండి? అసలు ఇంకా ఇప్పుడు కూడా నీరు, అసలు మొన్న ఎంత ఘోరంగా మాట్లాడాడంటే, ఒక ఆయన ఎవరో ఇక్కడ ఎవరు చావట్లేదు ఊకి చస్తున్నారని. ఏమండి, ఒక ఆత్మ వెళ్దాం చేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత కష్టపడితే. నిరుద్యోగులు వాళ్ళు సూసైడ్ నోట్ రాస్తాని పోయారు, దాన్ని కూడా వీళ్ళు హేళన చేస్తున్నారండి. కాబట్టి దరిద్రంగా తెచ్చుకున్నాం ఈ తెలంగాణను. అసలు ఇది ఈ తెలంగాణ పోయినప్పుడే నిరుద్యోగ దరిద్రం వదులుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 400,000 కోట్ల పైన అప్పు అయింది, మరి దీనిపైన స్పందన ఏంటి? ఏమండి, మీకుంది కుటుంబం నాకుంది, మన ఆదాయం ఎంతనో మనం ఖర్చులు ఎంత చేసుకోవాలి, ఒక ఏ ఫ్యామిలీకి కూడా ఒక బడ్జెట్ ప్లాన్ ఉంటుందండి. చిన్న చిన్న ఫ్యామిలీకైనా సమాజానికైనా ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ లేకపోతే మనం కూడా డబ్బు సంపాదన కంటే ఎక్కువ ఖర్చు పెడితే అప్పుల పాలవుతాం. తర్వాత ఏమవుతుంది తెలిసిన తెలిసిన విషయమే, అందరు కూడా ఆత్మహత్యలకు పోతారు. రాష్ట్రం కూడా అంతే, ఒక ప్లాన్గా లేకుండగా, ఒక ప్రణాళికబద్ధంగా పోకుండా ఎటుబడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లా చేసుకుంటూ పోతే ఏమండి, దళితులకు ఇవ్వాలి ఎవరు ఏదన్నారు? కాకపోతే ఎవరు అర్హుల వారు గుర్తించి ఇవ్వాలి, అర్హులు కాని వాళ్ళకు, అర్హులైన వాళ్ళకు. కాళేశ్వరం వల్ల ఆయన నీళ్లు తెస్తా అంటాడు, సస్యంశాలం చేస్తాడు, ఎన్నో లక్షల ఎకరాలకు ఇస్తా అంటాడు, మరి ఎవరు ఏది అంటాడు? అసలు ఎక్కడ లాజిక్, ఎక్కడ ఎక్కడ ఉందండి లాజిక్? మిస్ అవుతుంది, కానీ మనకు లాజిక్ మిస్ అవుతుంది, కేసీఆర్కి లాజిక్ మిస్ కాలే. ఆయన ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నాడో అంత వివిధ సంపాదించుకుంటున్నాడు, దాన్ని ఖర్చు పెట్టి ఓట్లలో గెలవాలనుకుంటున్నాడు అంతే ఆయన. ఇంకోటి, టీఆర్ఎస్ పరిపాలనలో మైనార్టీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? మైనార్టీలకు 1% న్యాయంగా జరగలేదు. ఏమండి, ఈయన ఎవరు ఆపారండి? హజ్ కమిటీ లేదు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ లేడు, ఎంఎఫ్సి లోన్లు రావట్లేదు. అసలు వక్ఫ్ బోర్డు ఉందో లేదో తెలియదు. కొన్ని లక్షల ఎకరాలు వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. షాది వరకు ఏమీ ఇవ్వట్లేదు, సెంట్రల్ నుంచి వస్తుంది షాదీ సుగాన్ అని అది అందిస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు అన్నీనా ముద్ర మార్చి ఫేస్ మార్చి ఈయన ఇస్తున్నంతే. ఎంతమందికి ఇచ్చాడు కళ్యాణ్? ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇంకా ఏదో ఒకరిద్దరికి ఇస్తాడు, అయిపోయాయి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్లే, ఏదో ఒకరికి ఇస్తాడు, నేను ఇచ్చాను చెప్తాడు. షాది వరకు ఎంతమందికి ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇంకా వాళ్ళకు పిల్లలు పుట్టినాక కూడా ఇంకా రావట్లేదు షాది వారి చెక్కులు, ఏంటిది? రైట్. ఇంకోటి, భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదు, భారత రాజ్యాంగాన్ని మార్చలేని సీఎం కేసీఆర్ అంటున్నారు, మరి దీనిపై మీ స్పందన ఏంటి? మీరు ఇప్పుడే ఏదో పొజిషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు శిరోధార్యము, అన్నిటికంటే కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్ కంటే కూడా మనకు ముఖ్యంగా ఈ దేశ పౌరులుగా మనకు రాజ్యాంగం, బైబిల్, ఖురాన్ అన్నీ కూడా మనకు. దాన్నే తప్పుపెట్టిన వ్యక్తి ఒక్క క్షణము కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు. ఈ రాజ్యాంగం వల్లనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఈ రాజ్యాంగం వల్లనే కదా నీ తెలంగాణ వచ్చింది. మరి దాన్ని నువ్వు తిరిగి రాయాలంటే సార్, అంబేద్కర్ గారు, డాక్టర్ రాజప్రసాద్ గారు ఏమన్నారంటే, మనకు అవసరమైనట్లా మార్చుకుని అంటే కొన్ని సవరణలు చేసుకొని చేయొచ్చు అన్నారు. కానీ ఈయన మొత్తం తిరిగి రాయాలంటాడు, అంటే రాయాలి కరెక్ట్. ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన కల్వకుంట రాజ్యాంగం రాయాలనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే చైనాలాగా శాశ్వతంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలని రాజ్యాంగం రాయాలనుకున్నాడు. అట్లాగే కవిత గారికి ఏదో ఒక శాఖ ఇవ్వాలనుకున్నాడు, హరీష్ రావుకి ఇవ్వాలనుకున్నాడు, సంతోష్ రావు, ఆ రావు, ఈ రావు, అందరికీ రావులకు ఇచ్చే రాజ్యాంగం రాయాలనుకుంటున్నాడు. అది కాని పని. ఆయన ఇంకో ఎన్ని జన్మలు ఎత్తినా అది కాదు, రాజ్యాంగాన్ని మార్చలేడు, రాయలేడు. మీకు తెలుసు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఎంత అట్టుడికిపోతుందో రాజ్యాంగం రాయాలని. కాబట్టి ఈ మూర్ఖ ముఖ్యమంత్రిని మనం ఇది చేసుకుంటామండి. అసలు రాజ్యాంగం అసలు ఎవరైనా కళ్ళు అనుకున్నారా? మీరు అనుకున్నారా రాజ్యాంగం తిరిగి రాయాలని ఒక వ్యక్తి అంటాడని కూడా ఎవరు ఊహించి ఉండరు. మరి ఎందుకు ఆయనాడో మరి కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే సింపుల్, ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అన్ని. ఇప్పుడు సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి ఎలాగైతే సంజయ్ యొక్క పేరును తగ్గించాలా, ఏదో డైవర్ట్ చేయాలని చేశాడు అంతే ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మీ స్పందన ఏంటి అసలు? అవినీతి, కాళేశ్వరం రెండు
సమానం. ఎందుకంటే ఈయన యొక్క పార్టీ ఫండ్ కానీ ఎలక్షన్లో మనం మీరు హుజారాబాద్లో ఎన్ని వేల కోట్లు ఇచ్చాడో, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడో అవన్నీ కూడా రావాలంటే ఏమైంది, ఆ కాళేశ్వరం డబ్బులే. అసలు కాళేశ్వరం అది ప్లాన్ ఎవరు ఇచ్చారో, మనము నది పారుతుంది ఈ నీళ్లు తోడి పైకేసి మళ్ళీ కిందకి తీసుకొస్తారా, అసలు ఏంటి అది అర్థం కాలే. ఇలా తినే భోజనాన్ని ఇలా తింటుండ ఆయన, అంటే ఆ డబ్బు ఎట్లా ఖర్చు పెడితే తెలియదు ఆయనకు. అసలు ఈ సంవత్సరము ఇరిగేషన్కు ఎంత ఇచ్చాడు మీకు తెలుసు? ఇరిగేషన్ సెక్రటరీ యొక్క బిడ్డ పిల్లలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు వాళ్ళు, ఎందుకు చేశారు? ఇప్పుడు మీ చెల్లెల పిల్లలు కానీ నా చెల్లెల పిల్లలు నా బిడ్డ పిల్లలు కానీ నేను చేసుకుంటాం, కానీ ఎవడో గొట్టంగా ఏం చేస్తాడండి? దాంట్లో ఏముంటుంది అవినీతి కాకపోతే, క్విడ్ ప్రోకో కాకపోతే? సో ఇదంతా కూడా అవినీతి కొరకు, తన కొరకు. మరి ఆయన అంత మంచి ఉద్దేశం ఉంటే మరి ఎందుకు వరేయొద్దు అంటాడు? నీళ్ళు ఇస్తున్నాడు వరేయొద్దు అంటాడు, ఏంటిది? ఇంకోటి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అంటారా? ఒకవేళ వస్తే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా గెలుస్తామండి, 100% 100% 100% ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం గెలుస్తుంది. ఎందుకంటే యువతలో మార్పు ఆల్రెడీ వచ్చింది. అసలు ఈ దేశం ఈరోజు విశ్వగురువుగా మారాలంటే కానీ మనందరూ తెలిసిన విషయమే, ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా యువత మన దేశంలో ఎక్కువ ఉంది, తెలంగాణలో కూడా ఎక్కువ ఉంది. ఈ యువత అనుకుంటే ఏది సాధించలేనిది ఏది లేదు. ఖచ్చితంగా యువతలో మార్పు వచ్చింది. మీరు చూశారు బండి సంజయ్ అన్న గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది బయలుదేరాయని బడి, అంటే ఇదే కేసీఆర్ పతనానికి టీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతున్నాం. ఇంకోటి, వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? ఒకవేళ చేస్తే ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి చేస్తారు? ఏమండి, అది క్రమశిక్షణ గల పార్టీ. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఆదిలాబాద్ అడవిలో పోటీ చేయొచ్చు, హైదరాబాద్లో పోటీ చేయొచ్చు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే అక్కడ నుంచి పోటీ చేస్తాం. ఇంకోటి, బీజేపీ పార్టీలో ఒకటి కిషన్ రెడ్డి వర్గం, రెండు ఈటల రాజేందర్ వర్గం, మూడు బండి సంజయ్ వర్గం అంటూ, అసలు దీనిపై మీ స్పందన? బీజేపీలో ఉండేది కేవలము జాతీయవాద వర్గమే, బీజేపీ వర్గం మాత్రమే. ఇలాంటి వ్యక్తిగత వర్గాలు ఉండవు. అది కేవలము కాంగ్రెస్లో ఉంటాయి, టీఆర్ఎస్లో ఉంటాయి. హరీష్ రావు వర్గము, కేటీఆర్ వర్గము, కవిత వర్గము, సంతోష్ రావు వర్గము, ఇంకో వర్గం. ఇక్కడ ఏముండదు. ప్రతి ఒక్కరనేది భారత్ మాతాకి జై, ఇది ఒక్కటే వర్గం. భారత్ మాత వర్గమే మాది, వేరే వర్గం ఏం లేదు. నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి సహకారంతో అందరు నాయకులు ఏకతాటిగా నడుస్తూ ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ ప్రభుత్వం నేను ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే కాషాయం హిందువులదే కాదు, మాది కూడా, ముస్లింది కూడా. మొహమ్మద్ ప్రవక్త గారు కూడా కాషాయం యొక్క రుమాలు ధరించేవాడు. సో ఖచ్చితంగా కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పడబోతున్నాం. దాంట్లో హిందువులు, ముస్లింలు, జైన్లు, క్రిస్టియన్లు అందరికి సమానంగా అవకాశాలు ఉంటాయి. ఇంకోటి, ఎంఐఎం పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? ఎంఐఎం పార్టీ రజాకారుల పార్టీ. అది రజాకారులు అంటే ఎవరు మీకు తెలుసు? మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండే అందరి యొక్క మాన ప్రాణాలను దోచుకున్న పార్టీ అది. రజాకారుల వారసత్వ పార్టీ కదా, అది వేరే ఏముంటుంది? మరి ఇప్పుడు ఓల్డ్ సిటీలో వాళ్ళ తండ్రి పరిపాలన చేశారు ఎంపీగా, ఈయన చేస్తున్నాడు. దాదాపుగా 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. ఇప్పటికి కూడా ఎందుకు ఇంకా అక్కడ కేవలము నల్ల బిల్ కట్టొద్దంటే వాళ్ళు తృప్తి అవుతారు, కరెంటు బిల్ కట్టదో తృప్తి ఉంటారు? మరి ఎందుకు నా యొక్క ముస్లిం సోదరుడు ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేయడు? ఇంకా అడ్డు పనులు తోసేది వాడే, మావాడే. వాళ్ళ తాత అడ్డి పనులు అమ్ముతాడు, తండ్రి అమ్ముతాడు, వాళ్ళ కొడుకు అమ్ముతాడు, అందరూ అమ్ముతాడు అడ్డి పనుల పనులు. వాడు పెద్ద మా పెద్ద కూర అమ్మడం వాడే, అట్లా చేస్తాడు. అంటే ఇంకా ఎన్ని తరాలు ఇట్లే చేయాలి? ఊడికం చేయడానికనే అంటే ముస్లింలో చైతన్యం రావద్దు, వాళ్ళు అలాగే ఉండాలి. మేము మాత్రం మంచిగా సంపాదించుకొని శాస్త్రీపురంలో కోట్ల కొద్దీ బంగ్లాలు కట్టుకొని ఉండాలి. ఇది ఎంఐఎం. ఇంకోటి, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నారని కొంతమంది బీజేపీ నాయకులు కూడా అంటున్నారు, మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అవునండి, ఖచ్చితంగా అక్రమే. ఇప్పుడు నిన్న చూసాం వాళ్ళు మోడీ గారి దిష్టి బొమ్మ తగిలేశారు, బీజేపీ దిష్టి బొమ్మ ఇంకేమో చేశారు. వాళ్ళు చేసిన ఒక్క దగ్గర కేసు కాదు, ముందస్తు రాయసులు కావు, ఏమి కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు, మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఏమవుతుంది మధ్యలో? అసలు మోడీ గారు అన్నది దాంట్లో అప్పేమి అర్థం కాలే. ఏదైనా సరే ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు సామరస్యంగా జరగాలి, రెండు రాష్ట్రాలకు మంచి జరిగినట్లు. మేము మూడు రాష్ట్రాలను విభజించాము, ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణ పడలేదు, మంచిగా పోయాయి. ఇది మాత్రం పేపర్ స్ప్రే అలాంటివి అన్ని నానా హంగామా చేసేశారు. సో అలా చేయకూడదు, తెలంగాణ అంటే మాకేం ప్రేమనే ఉంది, మాకేం వివక్ష లేదు అన్నారు. సో కాంగ్రెస్ దరిద్రం ఈ దేశం కంటే కాంగ్రెస్ తిడితే మరి వీళ్ళకి ఎందుకు నొప్పి అవుతుంది అర్థం కాలే. అంటే నేను అనుకుంటాను ఫ్యూచర్లో వీళ్ళిద్దరు జోడీగా ఎలక్షన్ దిగిపోతున్నారేమో, ఒకటే అవుతున్నాం. అందుకొరకే చేయని మాకు ఇంకా మంచిదే, ఆ దరిద్రం వీళ్ళకి పట్టుకుంటుంది, కాంగ్రెస్ దరిద్రం వీళ్ళకి పట్టుకుంటుంది, వీళ్ళు పోతారు లోపలికి. ఇప్పుడు ఒక
మంచి పడవలో ఎక్కితే మనం గట్టుకు తీరుతామండి, అదే రంధ్రం పడిన పడవలు ఎక్కితేపోతుంది, ఆ పడవ తర్వాత మనం కూడా మునిగిపోతాం. సో కాంగ్రెస్ ఆల్రెడీ అది మునిగిపోయే పడవ, ఆ పడవలో టీఆర్ఎస్ ఎక్కితే పోని మరి వాళ్ళిద్దరు కూడా మునిగిపోతారేమో. రైట్. ఇంకోటి మొన్న రీసెంట్గా మోడీ గారు తెలంగాణకు వచ్చారు, అప్పుడు సీఎం కేసీఆర్ కూడా హాజరు కాలేదు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఇది ఆయనకు మర్యాద తెలియని వ్యక్తి, మర్యాద తెలియని ప్రకారంగా ఆయన ఇక్కడ రాజ్యాంగపరంగా ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా వెళ్ళి స్వాగతం పలకడం ఆచారము, ఆనవాయితీ, అది ప్రోటోకాల్. ప్రోటోకాల్ మరి తెలియని వ్యక్తి గురించి మనం మాట్లాడడం మనం మన యొక్క టైం వేస్ట్ చేసుకోవడం, ఎందుకంటే 70,000 పుస్తకాలు చదివారు, మరి ఏం ఆ పుస్తకాలు రాయలేదా ఆయనకు? మరి చదివారు లేదో మరి ఎప్పుడు రాత్రి చదవడం ఏమైనా? అంటే ఇది ఈనాటి ముఖాముఖి కార్యక్రమం, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాను బీసీఎన్ న్యూస్, నేను కార్తీక్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.